మీ అందరికీ తెలిసిందే ఈరోజు చలో అసెంబ్లీ అని కాంగ్రెస్ పార్టీ కాలిస్తే టిఆర్ఎస్ గవర్నమెంట్ వరుసగా రెండు దినాల నుంచి కాంగ్రెస్ నాయకులు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు మాజీ శాసనసభ్యులు కాంటెస్టెడ్ ఎమ్మెల్యేస్కి అందరినీ అరెస్ట్ చేసినారు. ఎందుకు అరెస్ట్ చేసినారంటే వాళ్ళు బయలుదేరితే వాళ్ళ వెంబడ రైతులు కూడా బయలుదేరుతారు. ఆ ఉద్దేశంతో ఇవాళ అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యంకే కూలి చేస్తున్నాడు కేసీఆర్ గారు. టుడే ఈజ్ ద బ్లాక్ డే. ఈ రైతులు ఈ రాష్ట్రంలో 70% వృత్తి ఏంటి అంటే వ్యవసాయం. అలాంటి వ్యవసాయం గురించి మాట్లాడతామంటే మేము ప్రొటెస్ట్ చేస్తామంటే ప్రొటెస్ట్ చేయకుండా అరెస్ట్ చేయడం దీన్ని ఖండిస్తున్నాను. ఇప్పుడే కామారెడ్డిలో 500 మంది నా కాన్స్టెన్సీలు అరెస్ట్ చేసినారు. ఎల్లారెడ్డిలో 200 మంది అరెస్ట్ చేసినారు. అన్ని జిల్లాల వైజ్గా మరి అరెస్ట్ చేసి రాత్రికి చేసినారు. పొద్దునకి అయితే 1-2 డేస్ బిఫోర్ అరెస్ట్ చేసినారు. ఇది ప్రజాస్వామ్యంకు కూలి చేస్తున్నాడు కేసీఆర్ గారు అని ఖండిస్తూ నేను అడుగుతున్నాను, ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో మీరే అన్నారు 4 విడతల లోన్ కంప్లీట్ అయినాక నేను వడ్డీ కూడా నేనే చెల్లిస్తాను. మరి అసెంబ్లీలో చెప్పి ఎన్ని దినాలు అయిపోయిందా? 6-7 మాసాలు అయిపోతే అసెంబ్లీలో జవాబియో. ఇప్పుడు ఈయన చూస్తున్నారు మీడియా పాయింట్ మీద, వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. సంఖ్యాబలం పార్టీ ఫిరాయింపులను బ్రోకర్లను తీసుకుని వాళ్ళ ఏజెంట్లను తీసుకొని డబ్బులతో కొనుగోలు చేసుకొని ఈరోజు వాళ్ళు మా సంఖ్యాబలాన్ని తగ్గించి ప్రజాస్వామ్యంను ఖూను చేసి ఈ డిఫెక్షన్ యాక్ట్ను ఖూను చేసి ఇవాళ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు.